అయితే మంచిది నాయన. నేను ఒక విషయం చెప్తా వినండి. ఒకప్పుడు మనము ఎన్నో తప్పులు చేసి ఉంటాము, తర్వాత యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాము, ఎంత ప్రయత్నించినా అప్పుడప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయి పడిపోయినట్టుగా పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఇలాగా ఎందుకు జరుగుతుంది? మనకు జయం ఎలాగొస్తుంది? పడిపోయే ప్రమాదమే లేకుండా పరిశుద్ధ మార్గం ఎలా నడవాలి అనే ప్రశ్న మీరు అడుగుతున్నారు. నేను చెప్తున్నాను వెరీ సింపుల్, అపొస్తల కార్యాలు 2:42 చెప్పినటువంటి 4 విషయాలు మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఒక్కరోజులోనే మీరు మార్పు రాకపోవచ్చు, కానీ క్రమక్రమేపీ కొన్ని వారాలు నెలల లోపల తప్పక మీరు ఈ యొక్క సుడిగుండం నుండి బయటకు వస్తారు, గట్టెక్కుతారు. ఆ 4 ఏంటంటే, మొట్టమొదట అపొస్తలుల బోధ యందును, తర్వాత సహవాసమందును, రొట్టె గుచ్చుట యందును, ప్రార్థన చేయటను. ఈ 4 కూడా మీరు కడప అని చెప్పారు. అక్కడ మీ ఊళ్ళో ఉన్నటువంటి ఒక సంఘాన్ని చూసుకున్నారు, కడపలో మన సంఘంలో ఉన్నది. అక్కడ చార్ల్స్ విజయ్ కుమార్ గారని కడపలోని రవికుమార్ గారు ఉన్నారు, చార్ల్స్ ఉన్నారు, రవికుమార్ గారు కూడా ఉన్నారు కడపలో. కనుక మీరేం చేయాలంటే వారిని మీరు సంప్రదించి అక్కడ మన సహవాసాన్ని మీరు వెళితే, ప్రతి ఆదివారము అపొస్తలులు చేసిన బోధ, మొదటి శతాబ్దంలో క్రీస్తు అపొస్తలులు చేసిన ఆ బోధనే మనం వింటూ ఉంటే, ప్రతి ఆదివారము సరైన విధానములో సిద్ధపడి మన పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని ఆయన శరీర రక్తంలో మనం పాలు పొంది ప్రభురాత్రి భోజనంలో కొనసాగితే, 3వదిగా పరిశుద్ధుల సహవాసంలో సాధ్యమంత ఎక్కువగా మనం ఉంటూ ఉంటే, 4వదిగా వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, ఈ 2 ఏది నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనలో కొనసాగితే మీకు శోధన రావడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శోధన వచ్చే అవకాశం ఉండదు, వచ్చినా దాన్ని గెలిచేటటువంటి బలము, మనోబలం, సంకల్ప బలం దేవుడు మీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మీరులో ఉండి ఆ యుద్ధాన్ని చేసి మీకు జయం సాధించి పెడతాడు. మరి వీ డోంట్ బిలీవ్ ఆర్ ఎక్స్పెక్ట్ సిన్లెస్ పర్ఫెక్షన్ ఇన్స్టంటేనియస్లీ. నమ్మి బాప్తిస్మం ఉండగానే ఏ పొరపాటు జరగనటువంటి సంపూర్ణ పరిశుద్ధత మనకు వస్తుందని బైబిల్ కూడా చెప్పడం లేదు, దానికి టైం పడుతుంది. యాకోబు భక్తుడు చెప్పాడు 3వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ వచనంలో, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోచున్నాము, తొట్టిల్లుచున్నాం. గనుక ఒక్కసారైనా తప్పు చేయని భక్తుడు ఎవడు లేడు. ఒక్కసారైనా తప్పు చేయనోడు ఉంటే వాణ్ణి మనం దేవుడు అంటాం, భక్తుడు అనం. కనుక మీరు అతిగా బాధపడకండి, తప్పక దేవుడు మీకు జయ జీవితం ఇస్తాడు. నేను చెప్పిన 4 సంగతులు చేసే సంఘానికి వెళ్ళండి. అపోస్తలు ఇప్పుడు కొంతమంది ఒక విషయం చెప్తున్నా శివకుమార్ బాబు, ఇప్పుడు కొంతమంది ఎవ్రీ సండే ప్రభురాత్రి భోజనం ఇస్తారు, కానీ ఎవ్రీ సండే ప్రభురాత్రి భోజనం ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాలు ఒప్పుకోరు. మరి అపోస్తలుల బోధ కాదు, ఎవ్రీ సండే ప్రభురాత్రి భోజనం ఇచ్చిందల్లా అపోస్తలుల బోధ కాదు. అది 2వ రాకడ విషయంలో తప్పుడు బోధ, పరిశుద్ధాత్మను గురించి తప్పుడు బోధ. ఇలాగున్న సంఘంలో ఉంటే మీకు జయం ఉండదు. అందుకే చెప్పేది అపోస్తలిక్ డాక్ట్రిన్, అపోస్టోలిక్ డాక్ట్రిన్, తర్వాత వితౌట్ బ్రేక్, అసలు విరామము లేక మధ్యలో మిస్ కాకుండా ఎవ్రీ సండే ప్రభురాత్రి భోజనం పాల్గొనడం, ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇవన్నీ మీరు చేస్తుంటే మిమ్మల్ని శోధించే అవకాశం సైతానికి రాదు. అలా చేయండి. ఓకే.